గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక కన్సాలిడేషన్, ఒక వాలటైల్ ట్రెండ్ చూసాము. ఇవాళ మార్కెట్ చివరికి ఒక 12 పాయింట్ల లాభంతో 12,271 పాయింట్లతో క్లోజ్ అయింది. మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్వల్ప అప్ ట్రెండ్ తోటి క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే కనుక 0.6% వరకు పెరిగింది. అలాగే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ రెండు కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. ఇవాళ ఒకసారి మనకి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇవాళ బ్యాంక్ స్టాక్స్లో ఇవాళ పిఎస్యూ బ్యాంక్స్లో ఒక 2.3% వరకు ఒక స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ప్రైవేట్ బ్యాంక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అలాగే ఇవాళ ఆటో స్టాక్స్ నిన్న బాగా పెరిగిన తర్వాత ఇవాళ ఒక స్వల్ప రియాక్షన్ తోటి క్లోజ్ అయింది. అలాగే మిగతా సెక్టర్ అంతా కూడా చూస్తే కనుక ఇవాళ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. పెద్ద చేంజెస్ ఏమి కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ ఇవాళ చూస్తే కనుక వీకెండ్ ఫైనల్ డే ఈ వారంలో చూస్తే కనుక ఒక కరెక్షన్ బహుశా వస్తుందేమో అని చెప్పి చాలామంది మార్కెట్ వర్గాలు భావించారు. ఎందుకంటే కొంచెం లాస్ట్ 4-5 రోజులుగా మార్కెట్ పెరిగింది కాబట్టి చివరి రోజున కొంచెం వీకెండ్ ఫ్యాక్టర్ తోటి మార్కెట్లో ఏమైనా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో ఉద్దేశం తోటి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక ఇవాళ వచ్చిన కరెక్షన్ హై నుంచి కరెక్షన్ వచ్చింది, కానీ లోయర్ నుంచి సపోర్ట్ వచ్చింది. సో మార్కెట్ హై లెవెల్స్లో కూడా పటిష్టంగా ఉందనుకోవచ్చు. మార్కెట్ ఇవాళ ఒకసారి మనం టెక్నికల్గా వారాంతరపు చాట్లో చూస్తే కనుక అంత క్రితం ఈ వారం కాకుండా లాస్ట్ 3 వీక్స్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్లో ఉండడం మనం చూసాము 12,000 స్థాయిలో. ఈ వారం చూస్తే కనుక టెక్నికల్గా ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. కానీ మనం ఒకసారి కొంచెం హై లెవెల్లో కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ అనూహ్యమైన అప్ ట్రెండ్. ఇంచుమించు వీక్లీ చాట్లో చూస్తే కనుక 10,800 నుంచి 12,300 వరకు వీక్లీ చాట్లో కంటిన్యూస్గా పెరుగుతూ లాస్ట్ 3 నెలలుగా ఒక అప్ ట్రెండ్లో ఉండడం మనం చూసాము. ఈ వారంలో హయ్యర్ సైడ్ కొంచెం ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు జనరల్గా కొంచెం వీక్లీ చార్ట్లో కొంచెం రివర్స్ పుల్ బ్యాక్ రియాక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ వారం ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చినప్పటికేనో వచ్చే వారం ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ మళ్ళీ 12,000 స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో మార్కెట్ వచ్చే వారం వచ్చే ఒక చిన్న కన్సాలిడేషన్ రియాక్షన్లో ఖచ్చితంగా 12,000 పైన నిలబడాలి. 12,000 కింద క్లోజ్ అవుతుంది షార్ట్ టర్మ్ వీక్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ 12,000 స్థాయి అనేది ఇంచుమించు 270 పాయింట్ల దూరంలో ఉంది కాబట్టి ఇమీడియట్గా టెస్ట్ చేసే అవకాశం లేదు. బహుశా మ్యాక్సిమం నేను అనుకోవడం మార్కెట్ వచ్చే వారం ఒక చిన్న కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. ఇవాళ ఒకసారి మనం టాప్ 5 గెయినర్స్ చూద్దాం. నిఫ్టీలో వాటిలో ఉన్న లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అని ఇన్ఫ్యాక్ట్ రోజు మనం ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాము. అందులో లాంగ్ పొజిషన్స్ కూడా చాలా సజెస్ట్ చేయటం అనేది జరగటం అనేది వచ్చింది. ఇవాళ ఒకసారి టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక టైటాన్ చాలా కాలం తర్వాత ఒక రియాక్షన్ తర్వాత ఇవాళ 3.5% పెరిగింది. ఇంచుమించు 1,200 రూపాయల దగ్గర టైటాన్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక టైటాన్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కన్సాలిడేషన్ తర్వాత వీక్లీ చార్ట్లో ఇవాళ ఒక స్ట్రాంగ్ ఈ వారం ఒక అప్సైడ్ రివర్సల్ బార్ ఏర్పడింది. సో 12,200 పైన క్లోజ్ అయింది కాబట్టి టైటాన్ స్ట్రాంగ్గా ఉంది. వచ్చే వారం ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది కాబట్టి టైటాన్ని లాంగ్ పొజిషన్స్ని షార్ట్ టర్మ్లో కన్సిడర్ చేయొచ్చు. 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ 1,200 రూపాయల దగ్గర తీసుకుంటే 1,880 రూపాయల కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బహుశా టార్గెట్ 12,000 రూపాయల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టైటాన్ మనకు తెలిసిందే ఫండమెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ. అంతక్రితం ర్యాలీలో కూడా బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్. హై లెవెల్లో ఒక స్వల్ప కరెక్షన్కి గురైన స్టాక్. కరెక్షన్ తర్వాత టైటాన్ మళ్ళీ కొంచెం ఒక స్టడీ ట్రెండ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో ఓవరాల్ టైటాన్ పాజిటివ్గా ఉంది, షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 3.3% పెరిగిన స్టాక్ ఇవాళ టాటా స్టీల్ 461 రూపాయల్లో క్లోజ్ అయింది. టాటా స్టీల్ ఈ మధ్య స్టీల్ కౌంటర్స్ ముఖ్యంగా టాటా స్టీల్ కౌంటర్ కూడా బాగా పెరగటం అనేది మనం చూసాము. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక 330, 340 రూపాయల నుంచి 460 రూపాయల వరకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇదే క్లోజింగ్ రిపోర్ట్లో 340, 350 లెవెల్స్లో టాటా స్టీల్ కూడా బాగా పాజిటివ్గా ఉందని కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ప్రస్తుతానికి ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ నెక్స్ట్ రెసిస్టెన్స్ 480, 490 దగ్గర కనిపిస్తోంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే వీక్లీ చార్ట్లో లాస్ట్ 2 మంత్స్గా కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చింది ఆ సపోర్ట్ 340 లెవెల్స్ నుంచి. కాబట్టి లాంగ్ పొజిషన్స్ని హోల్డ్ చేయొచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. 480 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. యూపీఎల్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 3% పెరిగింది. 580 రూపాయల్లో క్లోజ్ అయింది యూపీఎల్. యూపీఎల్ కూడా చూస్తే కనుక యునైటెడ్ పాస్ఫరస్ అనదర్ ఫండమెంటల్గా ఒక స్ట్రాంగ్ కంపెనీ. ఓవరాల్గా మనకి లాంగ్ టర్మ్లో కూడా చూస్తే యూపీఎల్ బాగా పెర్ఫామ్ చేసిన ఒక మంచి స్టాక్. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక లాస్ట్ 2-3 నెలలుగా యూపీఎల్ 600 రూపాయలు 500 రూపాయలు మధ్యన ఒక మేజర్ ట్రేడింగ్ రేంజ్లో మూవ్ అవటం అనేది మనం చూస్తున్నాము యూపీఎల్. ఆ తర్వాత మనకి ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత ఈ వారంలో యూపీఎల్లో ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది వచ్చింది. ట్రెండ్ చూస్తే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో యూపీఎల్ని టెక్నికల్గా ఒక బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు ఈక్విటీ మార్కెట్లో. బేసికల్గా యూపీఎల్ ఒకసారి చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా అగ్రో రిలేటెడ్, కెమికల్స్ రిలేటెడ్ కంపెనీ. మనకి ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది యూపీఎల్. నార్మల్గా మంచి కంపెనీ కాబట్టి మంచి డివిడెంట్ కూడా ఇస్తున్న కంపెనీ యూపీఎల్. యూపీఎల్ ఒకసారి చూస్తే కనుక రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే మనకి లాస్ట్ క్వార్టర్ మటుకు రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్ చేయడంతో యూపీఎల్లో ఒక కరెక్షన్కి గురైంది. ఫండమెంటల్గా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. బట్ టెక్నికల్గా చూస్తే కనుక బాగా కన్సాలిడేషన్ కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది యూపీఎల్లో. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఎస్బీఐ 337 రూపాయల్లో క్లోజ్ అయింది. ఎస్బీఐ టాప్ కంపెనీ ఈ సెక్టార్లో అన్న విషయం మనకి తెలిసిందే. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 250-260 నుంచి పెరుగుతూ 350 రూపాయల వరకు పెరిగింది. షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉన్నప్పటికీ వచ్చే వారం 350 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 3 వారాల క్రితము 350 దగ్గర ఒక టాప్ ఏర్పడి అక్కడి నుంచి ఒక 30-40 రూపాయల కరెక్షన్ వచ్చింది. సో 350 దగ్గర ఒక మైనర్ సెల్లింగ్ జోన్ అనుకోవచ్చు. 350 అధిగమించి 350 కనుక బ్రేక్ అవుతే ఎస్బీఐలో షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఫ్రెష్ బయింగ్ కన్నా హోల్డ్ కేటగిరీలో ఉంది ఎస్బీఐ. సో 350 నెక్స్ట్ రెసిస్టెన్స్, అది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అని మనం చూడాలి. బ్రేక్అవుట్ అవుతే అప్ ట్రెండ్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక నెస్లే ఇండియా మనకు తెలిసిందే, ఒక సైలెంట్గా స్లోగా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్న స్టాక్ నెస్లే ఇండియా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 14,000-14,500 మధ్యన ఒక 4-5 వారాల పాటు ఒక కంటిన్యూస్గా ఒక సైడ్ వేస్ రేంజ్లో మూవ్ అయిన స్టాక్ నెస్లే ఇండియా. ఆ తర్వాత మనకి ఈ వారంలో చూస్తే కనుక టెక్నికల్గా ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. టెక్నికల్గా ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. ఒక షార్ట్ టర్మ్ బై సిగ్నల్ కనిపిస్తుంది నెస్లేలో. నెస్లే ఓవరాల్గా మనకు చూస్తే కనుక టెక్నికల్గా ఒక అప్ సిగ్నల్ వచ్చినప్పటికీను, బ్రేక్అవుట్ వచ్చినప్పటికీను, ఫండమెంటల్గా ఒకసారి చూస్తే కనుక సెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉన్న విషయం మనకు తెలిసింది. కాకపోతే వాల్యుయేషన్ సైడ్ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కానీ అదేవిధంగా మనకి తెలిసిందే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా జనరల్గా కొంచెం ఎప్పుడు ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. బట్ అయినప్పటికీ బాగా పెరుగుతూనే వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ని బహుశా డిస్కౌంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక డెట్ ఫ్రీ కంపెనీ, ఒక స్ట్రాంగ్ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ, స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తున్న కంపెనీ నెస్లే ఇండియా, అవుట్ పెర్ఫార్మర్ చేసిన కంపెనీ నెస్లే ఇండియా. సో షార్ట్ టర్మ్ బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు నెస్లే ఇండియాకి. సో ఇవి ఇప్పటివరకు ఈ టాప్ 5 గెయినర్స్ ఈ గ్రూప్లో. ఇందులో టైటాన్, యూపీఎల్, నెస్లే ఇండియా ఈ 5 స్టాక్స్లో ఈ 3 స్టాక్స్ టెక్నికల్గా కూడా బాగా పాజిటివ్గా ఉంది. అఫ్కోర్స్ ఏ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే, మనం అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఒకసారి టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఏ గ్రూప్లో వేదాంత 2.7% పడింది. 145 రూపాయల్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా వేదాంత సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్ ఈ మధ్యకాలం కూడా మనం అనుకున్నాము. కొంచెం ఫండమెంటల్గా చూస్తే కనుక అంత ఆసక్తికరంగా కామెంట్స్ కనిపించలేదు. టెక్నికల్గా కింద 135 లెవెల్స్లో సపోర్ట్ కనిపిస్తుంది. ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉండడం మనం చూసినాం. 130 రూపాయలు సపోర్ట్కి వచ్చినప్పుడల్లా 155-160 రూపాయలకి వెళ్ళటము, మళ్ళీ కింద తగ్గటం అనేది చూస్తున్నాము వేదాంతాలు. కోటక్ 1,694 రూపాయల్లో క్లోజ్ అయింది, 2% పడింది. ఇన్ఫ్యాక్ట్ కోటక్ మనకు తెలిసిందే లాస్ట్ 6 మంత్స్గా అవుట్ పెర్ఫార్మర్ స్టాక్. ఫండమెంటల్గాను టెక్నికల్గాను స్ట్రాంగ్గా ఉన్న స్టాక్. కాకపోతే కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ వల్ల టెక్నికల్గా కొంచెం లాంగ్ రన్అప్ వచ్చింది కాబట్టి ఒక రియాక్షన్, ఒక హెల్తీ ప్రాఫిట్ ట్రెండ్కి గురవుతుంది. ఒక చిన్న డిప్లో కోటక్ బ్యాంక్ని బై చేయొచ్చు. ప్రస్తుతం ఒక కరెక్షన్ మోడ్లో ఉంది కోటక్ బ్యాంక్. టాటా మోటార్స్ 176 రూపాయలు క్లోజ్ అయింది, 1.5% పడింది వాళ్ళ టాటా మోటార్స్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఒక టెక్నికల్ రికవరీ అనేది ఈ మధ్యకాలంలో కనిపించింది. కానీ 185 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడంతో ఈ స్టాక్లో ఒక చిన్న కరెక్షన్ ఏర్పడింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఎక్కువ ట్రేడింగ్ స్టాక్ లాగా ఉంది. లాస్ట్ 1 yearగా అండర్ పెర్ఫామ్ చేసిన ఒక వీక్ స్టాక్లో ఒక లోయర్ రేట్ నుంచి ఒక స్ట్రాంగ్ రీబౌండ్ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా సైడ్ వేస్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది. సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అవాయిడ్ చేయొచ్చు, ఉన్నవైతే హోల్డ్ చేయొచ్చు. ఏషియర్ మోటార్స్ ఇవాళ 1.4% వరకు పడింది, 22,120 రూపాయలకు కూర్చుంది. ఈ స్టాక్ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీయే, మంచి పెర్ఫామ్ చేస్తున్న స్టాక్. కాకపోతే కొంచెం ఆటోమొబైల్ స్టాక్స్లో మళ్ళీ కొంచెం ఒక చిన్న అప్ ట్రెండ్కి బ్రేక్ పడటంతో కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురవడంతో ఏషియర్ మోటార్స్లో కూడా ఒక రియాక్షన్ ట్రెండ్కి గురైంది. ఐటీసీ 241 రూపాయల్లో క్లోజ్ అయింది, 1% వరకు పడింది ఇవాళ ఐటీసీ. ఐటీసీ కూడా స్ట్రాంగ్ కంపెనీయే, కాకపోతే హ్యూజ్ ఈక్విటీ అన్న సంగతి మనకు తెలిసిందే. ఓవరాల్గా ఐటీసీ కూడా కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఐటీసీ. ఇది మనకి ఇప్పటివరకు టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూజర్స్ ఏ గ్రూప్లో. ఒకసారి జనరల్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక జమునా ఆటో ఇవాళ 6.6%, ఇంచుమించు 7% వరకు పెరిగింది. నిన్న కూడా అనుకున్నాం జమునా ఆటో ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా ఉంది, అలాగే టెక్నికల్గాను స్ట్రాంగ్ రివర్సల్ కూడా ఏర్పడుతున్నట్టు కనిపించింది అనుకున్నాము. సో జమునా ఆటో ఓవరాల్గా పాజిటివ్గా ఉంది. ఈ ఆటో ఆన్సిలరీ కంపెనీ షార్ట్ టర్మ్లో బైలో ఉందన్న విషయం కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళ డిష్ టీవీ 14 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 6% పైగా పెరిగింది. ఓవరాల్గా డిష్ టీవీ చూస్తే వీక్గా ఉన్న స్టాక్. కొంచెం ఈ స్టాక్ చూస్తే కనుక ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీలో ఉన్న స్టాక్ డిష్ టీవీ. డిష్ టీవీ ఒకసారి చిన్న స్టాక్ కాబట్టి చాలామంది ట్రేడర్లు కూడా దీని గురించి అడుగుతుంటారు. సో 35 రూపాయల నుంచి 11, 12 రూపాయల వరకు పడిన స్టాక్ డిష్ టీవీ. లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో 12, 15 రూపాయల మధ్యన ఊగిసలాడుతూ ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్. కాకపోతే షార్ట్ టర్మ్లో 12 రూపాయల దగ్గర ఒక సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. నేను అనుకుంటా టెక్నికల్గా ఒక కొద్దిపాటి లాస్ట్ 2 వారాలుగా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి ఒక చిన్న రిలీఫ్ ర్యాలీకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది డిష్ టీవీలో. ఓవరాల్గా డిష్ టీవీ చూస్తే కనుక టెక్నికల్గా వీక్గా ఉన్నప్పటికీ కొంచెం లోయర్ రేట్లో బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఒక రిస్కీ బెట్ అనుకోవచ్చు. ఒక పూర్తిగా ఒక స్పెక్యులేటివ్ బెట్ అవుతుంది. 14 రూపీస్ దగ్గర తీసుకుంటే బహుశా 19-20 రూపీస్ వరకు ఒక పుల్ బ్యాక్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్టాక్ కనుక తీసుకుంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ తోటి ఏ రోజుకి ఆ రోజు ట్రెండ్ని మానిటర్ చేసుకుంటూ హోల్డ్ చేయొచ్చు డిష్ టీవీని. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ రిలయన్స్ ఇన్ఫ్రా 23 రూపాయల్లో క్లోజ్ అయింది, 5% పెరిగింది రిలయన్స్ ఇన్ఫ్రా. రిలయన్స్ ఇన్ఫ్రా మనకు తెలిసిందే, అడా గ్రూప్ కంపెనీస్ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్న విషయం. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 50 రూపాయల నుంచి గత 5 వారాలుగా భారీగా పడి 20-22 రూపాయల వరకు పడింది. 20-21 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. ఎందుకంటే అక్టోబర్ 2వ వారంలో 20 రూపీస్ దగ్గర ఒక బాటం ఏర్పడి ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి బహుశా ఈ 22-23 రూపాయల నుంచి ఒక చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా రిలయన్స్ ఇన్ఫ్రా కూడా ఒక వీక్ స్టాక్ అనే విషయం మనకు తెలిసింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ కార్పొరేషన్ బ్యాంక్ 25.45 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు ఒక 5% పెరిగింది కార్పొరేషన్ బ్యాంక్. ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ అఫ్కోర్స్ పిఎస్సి బ్యాంక్స్ ఇవాళ బాగా రికవర్ అయినాయి, అందులో కార్పొరేషన్ బ్యాంక్ కూడా బాగా పాజిటివ్గా ఉంది. బట్ కార్పొరేషన్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్. పిఎస్సి ర్యాలీలో ఈ స్టాక్ కూడా 13 రూపాయల నుంచి 28 రూపాయలు, అంటే ఇంచుమించు ఒక డబల్ అయింది పిఎస్సి బ్యాంక్స్లో ఈ స్టాక్. కాకపోతే హైయర్ లెవెల్లో 28-29 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇంచుమించు ఆ లెవెల్స్ చేరంలో ఉంది కాబట్టి కార్పొరేషన్ బ్యాంక్ని ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. నా ఉద్దేశం అయితే 28-29 రూపీస్ దగ్గర కార్పొరేషన్ బ్యాంక్ని ప్రాఫిట్ బుకింగ్ కూడా చేయొచ్చు ఒకవేళ లోయర్ రేట్లో కొన్ని ఉంటాయి. రిలయన్స్ క్యాపిటల్ నెక్స్ట్ స్టాక్ ఇవాళ 5% వరకు పెరిగింది. ఇవాళ 12.25 రూపాయల్లో క్లోజ్ అయింది రిలయన్స్ క్యాపిటల్. అనదర్ అడాక్ గ్రూప్ స్టాక్. ఈ స్టాక్ కూడా బాగా వీక్ ట్రెండ్కి, వీక్ సెంటిమెంట్కి గురైన స్టాక్. ఈ స్టాక్ ఒకసారి షార్ట్ టర్మ్లో హిస్టరీ చూస్తే కనుక గత 6 నెలలుగా 70 రూపాయల నుంచి 12 రూపాయల వరకు పడిన స్టాక్. ఒక స్వల్ప రికవరీలో ఉంది, బట్ ఓవరాల్గా వీక్గా ఉంది. బట్ కొన్నిసార్లు ఇటువంటి స్టాక్ ఎప్పుడు 5%, 10% పెరుగుతుందని మనం చెప్పలేము. ట్రేడింగ్ బౌన్స్లు ఇన్స్టెంట్గా వస్తుంటాయి. మార్కెట్ ఇంటర్నల్ యాక్టివిటీ వల్ల కొన్నిసార్లు ఒక సడన్ రికవరీస్ పట్లనే వస్తుంటుంది. అటువంటిది మనం కొన్నిసార్లు గెస్ చేయలేము కాబట్టి బహుశా ఏమైనా చిన్న రికవరీ ఏమైనా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్ ఒకసారి చూద్దాం. జాన్సన్ కంట్రోల్ హీట్స్ 1952 రూపాయల్లో క్లోజ్ అయింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 1181 రూపాయల్లో క్లోజ్ అయింది, 4.5% పెరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 59 రూపాయల్లో క్లోజ్ అయింది, అనదర్ పిఎస్యూ బ్యాంక్. మహీంద్రా హాలిడేస్ 225 రూపాయల్లో క్లోజ్ అయింది. సుప్రజిత్ ఇంజనీరింగ్ 175 రూపాయల్లో క్లోజ్ అయింది. బజాజ్ కన్స్యూమర్ 233 రూపాయల్లో 4% వరకు పెరిగింది. ఇది కూడా ఒక డీసెంట్ స్టాక్, టెక్నికల్గా సపోర్ట్ లెవెల్లో నుంచి రికవరీ అవుతున్న స్టాక్. అదానీ ఎంటర్ప్రైజెస్ 218 రూపాయల్లో క్లోజ్ అయింది, టెక్నికల్గాను పాజిటివ్గా కనిపిస్తుంది. టోరెంట్ పవర్ 286 రూపాయల్లో క్లోజ్ అయింది. లెమన్ ట్రీ హోటల్స్ 62 రూపాయల్లో క్లోజ్ అయింది. అలాగే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ 4% పెరిగింది. సెరా శానిటరీ వేర్ ఇదొక 3.5% పెరిగింది. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్, జాగరణ్ ప్రకాశన్, హెచ్డిఎఫ్సి, హేఎంసి ఇవన్నీ కూడా ఒక 3.5% పెరిగింది. చివరిగా ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే కనుక ఇవాళ ఏబీబీ ఇండియా 14% ఇవాళ పడింది. డిష్మెన్ కార్బోజన్ 8.5% పైగా పడింది. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ 5.5% పడింది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్, జైన్ ఇరిగేషన్, ఆవాస్ ఫైనాన్షియర్స్, చోళమండలం ఫైనాన్షియల్స్, ఫ్యూచర్ కన్స్యూమర్, లిండే ఇండియా, వేదాంత, జై ప్రకాష్ అసోసియేట్స్, స్పైస్ జెట్, ఫస్ట్ సొల్యూషన్, బజాజ్ ఎలక్ట్రికల్, సద్భావ్ ఇంజనీరింగ్, ఫ్యూచర్ రీటైల్ ఇవన్నీ కూడా 2.5 to 3% పడిన స్టాక్స్. సో ఇవి ఇవాళ టాప్ లూజర్స్ ఆఫ్ ది డే. సో ఓవరాల్గా మార్కెట్ ఈ వారంలో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అంతక్రితం ఉన్న 3 వారాల హైని కూడా 12,150 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసి వీక్లీ చార్ట్లో టాప్ లెవెల్లో క్లోజ్ అయింది. కానీ హయ్యర్ లెవెల్లో ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి కొంచెం పుల్ బ్యాక్ రియాక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఒకవేళ వచ్చే వారం సోమ మంగళవారం కనుక ఏదైనా చిన్న రియాక్షన్ వస్తే 12,200 లెవెల్స్ పైన సస్టైన్ అవ్వాలి, లేదంటే కనీసం 12,150 ఇంత క్రితం ఆల్ టైమ్ హైని పైన సస్టైన్ అవ్వాలి. ఒకవేళ 12,150 కింద కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ని 12,150 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.